ఈ అవినీతి తిమింగలానికి కొత్త అర్థాలు తీసుకొస్తా ఉన్నారు కోట్ల రూపాయల్ని టన్నుల్లో టన్స్ ఆఫ్ స్టీల్ కింద మారుస్తా ఉన్నారు 3 టన్స్ ఆఫ్ స్టీల్ డెలివర్డ్ అని వీళ్ళు ఒక్కొక్కటి కూడా బయటికి తీసుకొస్తా ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది కొన్ని కొన్ని నేను పేపర్ కటింగ్ చూపిస్తా ఉంటాను ఈ పేపర్ కటింగ్ చూపించిన దాంట్లో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎలా ఉందనంటే 5 టన్స్ ఆఫ్ స్టీల్ డెలివర్డ్ 10 టన్స్ ఆఫ్ స్టీల్ డెలివర్డ్ ఇన్ ఢిల్లీ 4 జనవరి 2018 3 టన్స్ MM అంటే 3000 క్రోర్స్ అయి ఉంటుంది మరి ఈ ఒక కోడింగ్ ఏందనేది కూడా మరి ఇలాంటి వాళ్ళకి తెలుస్తా ఉంటది ఈ కోడింగ్ ఏ రకంగా తీసుకురావచ్చు ఇవాల్ సాక్షాత్తు హిందూస్తాన్ టైమ్స్ చాలా రెనౌండ్ జర్నలిజం లో ఉన్న ఒక న్యూస్ పేపర్ హిందూస్తాన్ టైమ్స్ లో ఇచ్చారు అదే విధంగా డెక్కన్ క్రానికల్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇలాంటి అన్ని కూడా ఇచ్చిన తర్వాత ఈన ఏదో రకంగా ఈ నోటీసులకి జవాబు ఇవ్వకుండా నా లిమిట్స్ లో రాదు నా పర్వ్యూ లోకి రాదు అని చెప్పేసి సింపుల్ గా తేల్చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇవాల ఇంత పెద్ద ఎత్తున అభియోగం కూడా అది డైరెక్ట్ నోటీసెస్ ఇచ్చారు ఈ రకమైన లెక్కలకి సమాధానం చెప్పమని ఐటీ శాఖ ఇచ్చిన దానికి ఇవాల రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఒక బాధ్యతతో వ్యవహరించే ప్రతిపక్ష నాయకుడిపైన ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు మరి బయట తిరుగుతా ఉన్నాడు కదా మా తూర్పు గోదావరి జిల్లాకు వచ్చాడు కాకినాడకు వచ్చాడు వచ్చినప్పుడు స్పందించాలి కదా మీకు ఏం బాధ్యత ఉంది 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏం బాధ్యత ఉంది ఎందుకు మీరు స్పందించట్లేదని ఇవాల మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక పెద్ద అభియోగము నీ పైన పడినప్పుడు మీ పైన పడినప్పుడు మీరు ఏం చేయాలనండి జనరల్ గా ఎవరిపైన ఇప్పుడు నా బోటవాడిపైన ఈ రకమైన అభియోగం పడినా లేకపోతే ఇంకొకటి చేసినా మేమే పరువు నష్టం దావా చేస్తాం అలాంటిది నువ్వు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసి 40 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకున్న వ్యక్తి మరి మీరు పరువు నష్టం దావా ఐటీ శాఖపైన వేయరా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గాని తెలుగు రాష్ట్రాల ప్రజలకు గాని మీరు ఏం సమాధానం చెప్తారు అని ఇవాల మిమ్మల్ని శృతిగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఇదొకటే కాదు గతంలో ఈయన భాగవతం తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా ఓటుకి కోట్ల మీద ఆయన దొరికిన సందర్భాలు కూడా మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పిన మాట ఈయనే మీడియా ఎప్పుడు ఆ రకమైన సందర్భం వచ్చినా దాన్ని ఇష్యూ డైవర్ట్ చేసి మాట్లాడే వ్యక్తే తప్పితే దేన్ని కూడా ఇష్యూకి అనుసరించి మాట్లాడిన సందర్భాలు ఏం కనబడలా మరి ఇదొకటే కాకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాల నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా మీరు పేదలకు కట్టాల్సిన బిలో పవర్టీ లైన్ కట్టాల్సిన హౌసెస్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దాంట్లో మీ కిక్ బ్యాక్స్ కిందన ఎంత వచ్చిందని ఇవాల ప్రశ్నిస్తా ఉన్నా ఇది కాకుండా ఒక రేకుల షెడ్ కట్టాడు టెంపరరీ సెక్రటరీయేట్ ఆ టెంపరరీ సెక్రటరీయేట్ కంట సుమారుగా స్క్వేర్ ఫీట్ కి 12000 నుంచి 14000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్ చేశాడు నిజంగా నేను కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తా ఉంటాను నేను కన్స్ట్రక్షన్స్ ఏదైనా ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ చేయాలి అన్నానంటే మహా అయితే 1500 2000 పోన్ ఇంటీరియర్స్ అమోఘంగా చేస్తే 3000 రూపాయలు 3000 పర్ స్క్వేర్ ఫీట్ కట్ చేస్తాం మాక్సిమం ఇన్క్లూడింగ్ ఎయిర్ కండిషన్స్ అన్ని కూడా చూస్తే ఈయన 14000 కట్ చేశాడు 1000 కోట్ల రూపాయల పైచిలుకు దానిపైన సెక్రటరీయేట్ పైన టెంపరరీ రేకుల షెడ్ పైన కట్టాడు ఇవాళ భారతదేశపు పార్లమెంట్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా అండి టాటా వాళ్ళు కడతా ఉన్నారు సుమారుగా 790 కోట్ల 800 కోట్ల రూపాయలతో అది కంప్లీట్ చేశారు మరి అది ఒక ఐకానిక్ బిల్డింగ్ ఆఫ్ ఇండియా అవుతా ఉంది మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 14000 ఖర్చు చేసి 3000 రూపాయలు దానిపైన మాక్సిమం ఖర్చు అయితే మిగతా 11000 12000 రూపాయలు ఈయన హైదరాబాద్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్ళింది ఆ డబ్బు
హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో కొత్త ఇల్లు కట్టాడు ఈ డబ్బు తీసుకెళ్లి అక్కడికి వేసుకుని అక్కడ కట్టిన అక్కడ కట్టినట్టు ఉన్నారు మరి ఈ ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి అదే విధంగా తెలంగాణలో కూడా చూసాం అక్కడ కూడా సచివాలయం కట్టారు అది కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టారు హైదరాబాద్ అక్కడ హైదరాబాద్ లో ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టారు అదే విధంగా ఢిల్లీలో ఒక దేశం గర్వించే విధంగా ఒక పార్లమెంట్ కడతా ఉన్నారు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది మరి ఈ చంద్రబాబు నాయుడు గారు కట్టింది ఏంట్రా అంటే ఒక రేకుల షెడ్ కట్టారు ఇది దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఈ చంద్రబాబు నాయుడు గారిని మరి గమనించి మనం కోరుతా ఉన్నాం మరి అదే విధంగా ఆయన తనయుడు కూడా పాదయాత్ర చేస్తా ఉన్నాడు పాదయాత్ర మిడ్ నైట్ పాదయాత్రలు చేస్తా ఉన్నాడు ఎవరైనా పాదయాత్ర ఎందుకు చేస్తారనండి ప్రజలు ఏమైనా సమస్య చెప్పుకుంటేనే కదా ఆ సమస్య వినడానికి పాదయాత్ర చేస్తారు ఈయన మిడ్ నైట్ పరిగెడేస్తా ఉన్నాడు పాదయాత్ర చేస్తా ఉన్నాడు అంటే మరి అది నువ్వు ఏ యాత్ర అనేది ఆ తండ్రికైనా చెప్తా ఉన్నా మీ తనయుడికి చెప్పండి ఇక్కడ జగనన్న ప్రభుత్వంలో పెద్దగా సమస్యలు ఉన్నా ప్రజలు ఎవరు కూడా కనబడరు ఈయన చెప్తా ఉన్నాడు నిన్న కూడా మా కల్లుగీత కార్మికులు సంబంధించి కూడా మా పార్లమెంట్ లో కూడా కొంతమంది కల్లుగీత సోదరులు ఒక క్వశ్చన్ అడిగారు నిజంగా నాకు చాలా బాగా తెలివితేటలతో అడిగారు క్వశ్చన్ అని అనుకున్నా ఈయన చంద్రబాబు నాయుడు గారు 2019 మేనిఫెస్టోలో చెప్పారనంట లిక్కర్ పైన కల్లుగీతకి సంబంధించిన గౌడ శెట్టిపల్లిజ ఈడిగా కమ్యూనిటీస్ కి 20% వాళ్ళకి షాపులకి అవకాశం కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టారు మరి ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే 2024లో ఆ 20% ఇస్తారా అని ఒక సోదరుడు ఒక గౌడ సోదరుడు అడిగాడు అడిగితే చాలా మంచి క్వశ్చన్ అడిగావు బ్రదర్ నేను మా పార్టీలో ఆలోచించి పెద్దలతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నా అసలు నువ్వు మేనిఫెస్టోలో మీ తండ్రి పెట్టిన మేనిఫెస్టోనే మీరు ఏకీభవించట్లేదు మరి చర్చించి మాట్లాడతానంటే నిన్ను నీది పాదయాత్ర ఏమని అంటారు నీది ఒక పనికిమాలిన యాత్ర కొవ్వు తగ్గించుకునే ఒక జాగింగ్ చేస్తా ఉన్నావు అనేది ప్రజలు గమనించి మనం కోరుతా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాదండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గమనించి మనం కోరుతున్నా ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆయన తమిరి తమిరి కొట్టారు ఈయన విజనరీ లీడర్ కాదు ఆంధ్రప్రదేశ్ లో ఒక పొలిటికల్ స్కామ్స్టర్ అనేది ప్రజల్ని గమనించి మనం కోరుతా ఉన్నా అంతే తప్పితే నేను ఇవాళ ఇదే అంశం గురించి ఇంకొక ప్రస్తావన కూడా తీసుకొస్తా ఏదైతే ఐటీ శాఖ ఇన్కమ్ ట్యాక్స్ వారు చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చిన ఒక 118,98,13,000 రూపాయలకు సంబంధించి అవినీతి సొమ్ము గురించి పేర్కొన్నారు ఈ లెక్కలు చూస్తే ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఒక కంపెనీ ద్వారా ఇది జరిగిన ట్రాన్సాక్షన్ ఇది ఇదేమి 118 కోట్లు అనేది ఇస్ జస్ట్ పీనట్స్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన అవినీతిలో ఇది జస్ట్ ఒక మచ్చు తునక ఆయన చేసిన వాటిలో ఇట్లాగా ఈ కంపెనీస్ ని మనం లెక్కలేసుకుంటూ వెళ్తే ఈ అంటే నేను కంపెనీస్ పేర్లు ఎత్తడం కూడా ఎందుకు గాని ఒక పెద్ద పెద్ద బడా కంపెనీస్ షాపూర్జీ పల్లంజీ గాని ఎల్ఎన్టీ గాని ఆ బడా కంపెనీస్ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ వచ్చాయి అని చెప్పేసి మరి ఆదాయ పన్ను శాఖే పేర్కొన్నారు మరి ఒక్కసారి ఈ ఎంబీపీ ఎవరో ఏంటో ఆ ఎంబీపీ గురించి ఏంటో మరి నేరుగా ఆయన సమాధానం చెప్తేనే మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఎప్పుడు ఆయన దొరికినా ఇమీడియట్ గా ఈ ప్రశ్న వేయాలి ఈ ఎంబీపీ గురించి అని తెలియపరుస్తా ఉన్నా నేను ఆఖరిగా ఒకటే అంశం చెప్తున్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎన్ని 1,000 కోట్ల రూపాయలు అవినీతి తిమింగలంలా మింగారనేది ప్రజల ముందు తెలపాల్సిన అవసరం ఉంది ఇది ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి ఎప్పుడైనా కూడా పాపం పండాకే మొత్తం అన్ని కూడా బయటకు వస్తూ ఉంటే ఈ పాపం పండిన తర్వాత నిజంగా నువ్వు చేసిన ఈ స్కామ్స్ ఏంటనేది ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి ఇది కేవలం మన రూపాయల్లోనే అవ్వలేదండి ఈ స్కామ్స్ దుబాయ్ కరెన్సీలో దిరామ్స్ లో కూడా ఈయనకు అందేయనేవి కూడా
మా దగ్గర ఉన్న సమాచారం ఖచ్చితంగా మేము కూడా ఈ సమాచారం అంతా మేము కూడా గ్యాదర్ చేస్తాము క్రోడీకరిస్తాము క్రోడీకరించి ఈ అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా బయటపెడతాం అంతే అదే కాకుండా ఈ ఏవైతే ఇప్పుడు నేను కంపెనీస్ పేర్కొన్నానో ఆ కంపెనీస్ నుంచి దొంగ ఇన్వాయిస్లు ఎవరెవర కంపెనీల పేరు మీద వచ్చిందనంటే చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ద్వారాగా వినయ్ సంఘాలియా విక్కీ జైన్ అంకిత్ బలదూత్ ఈ వ్యక్తులందరూ మరి ఆయనకి మాకంటే ఎవరికి పరిచయం లేవు అనుకోండి ఈ చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసి ఉంటాయి ఈ పేర్లన్నీ కూడా ఎందుకంటే వేల కోట్ల రూపాయలు మరి ఆయన ద్వారాగా మరి ముట్టింది కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటాయి అంతే కాకుండా ఈ కోడ్ భాషలు కూడా ఈ స్టీల్ టన్స్ లోను దుబాయ్ లో కొంత ట్రాన్స్ఫర్ అయిని అదే విధంగా హైదరాబాద్ లో కొంత ఢిల్లీ లో కొంత ఇది ఒక చిన్న కన్సైన్మెంట్ కి ఒక చిన్న డీల్ కి ఇది జరిగిన అంశాలు సో త్వరలో ఇవన్నీ కూడా బయటికి వచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది ఇప్పటికైనా నేను ఒకటే చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా పేదరికంలో గతంలో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది రీసెంట్ గానే గతంలో కూడా కాదు నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏమ ఇచ్చింది అన్నంటే గతంలో ఆంధ్రప్రదేశ్ లో పేదరికం 11.6% ఉంటే ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పేదరికము 100కి 6గురు ఉన్నారు గతంలో 11 మంది ఉన్నారు ఇదే కదా రియల్ డెవలప్మెంట్ అంటే ఒకసారి ఈ అంశాలన్నీ కూడా నిశ్చితంగా ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా ఇదే అంశాల్లో ఇంకొకటి నేషన్ వైడ్ కి సంబంధించి నేను జలశక్తి మినిస్టర్ గారిని గజేందర్ సింగ్ షికావత్ గారిని ఈ పోలవరం సంబంధించి పార్లమెంట్ లో నేను క్వశ్చన్ వేశాను నాకు రీసెంట్ గా మొన్న 30th August ఒక రిటర్న్ గా ఆయన దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది ఈ లెటర్ కి సంబంధించి ఎక్కడా కూడా పోలవరం కు సంబంధించి షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడా కూడా లేవు ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో కంప్లీట్ చేయాల్సిన ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మేము నిధులు విడుదల చేస్తామని చెప్పి కూడా క్లియర్ కట్ గా రీసెంట్ గా వచ్చిన ఈ లెటర్ గజేందర్ షికావత్ ఆయన స్వహస్తాలతో సంతకంతో వచ్చిన అంశం కాకపోతే ఇక్కడ ప్రధానంగా డైఫ్రమ్ బాల్ గురించి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అంశం ఉంది ఇది కాకుండా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 41.15 meters తో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కడతారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 42.7 meters తో కడతారు థర్డ్ ఇయర్ 43.67 meters ఉంది అది థర్డ్ ఫేజ్ లో థర్డ్ ఇయర్ నిలబెడతారు సార్ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కూడా కాదు నిన్న కాక మొన్న ఈనాడు పేపర్ లో కథనం తీసుకుని వచ్చారు పోలవరం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పీపీఏతో సంప్రదింపులు లేకోకుండా ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేస్తున్నారని తప్పుడు కథనాలు తీసుకొస్తా ఉన్నారు ఇదే ఈనాడు పేపరు ఇదే ఈనాడు పేపర్ చైర్మన్ అయిన రామోజీరావు గారికి ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పుడు మీ వియంకుడికి అంటే నవయుగ కంపెనీకి ఎక్కడైనా వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఓపెన్ టెండరింగ్ చేస్తారు ఈయన చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పద్ధతిలో ఈ నవయుగ కంపెనీకి ఇప్పించాడు సరే ఇప్పించినోడు తిన్నగా ఉన్నారా ఇప్పుడు ఎప్పుడైనా కానీ గతంలో జరిగిన తప్పిదాల గురించి ఎప్పుడైనా మీ ఈనాడు పేపర్లో వేశారా నేను ఒక్కటే థంబ్ రూల్ చెప్తా ఉన్నా ఫస్ట్ ఎక్కడైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అప్రోచ్ ఛానల్ చేస్తారు అప్రోచ్ ఛానల్ చేసిన తర్వాత స్పిల్వే కడతారు స్పిల్వే కట్టిన తర్వాత గేట్స్ అమర్చుతారు గేట్స్ అమర్చిన తర్వాత స్పిల్ ఛానల్ పెడతారు స్పిల్ ఛానల్ ద్వారాగా వాటర్ వస్తుంది ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కడతారు దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కడతారు కట్టిన తర్వాత అప్పుడు డయాఫ్రమ్ వాల్ వర్క్ స్టార్ట్ చేస్తారు ఇది యాక్చువల్ గా ప్రొసీజర్ కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం ఏంటంటే అప్రోచ్ ఛానల్ కట్టాడు స్పిల్వే సగం సగం కడతా ఉన్నాడు దీంతో పాటు కాఫర్ డ్యామ్ సగం కట్టాడు అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ సగం కట్టాడు అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ తీసుకొచ్చి కిందన ఏదైతే అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నుంచో పెట్టే ప్లేస్ ఉందో
ఆ ప్లేస్ లో డైఫ్రమ్ వాల్ కడతారు అంటే ఫౌండేషన్ టు ద మెయిన్ డ్యామ్ ఆ డ్యామ్ కట్టాడు ఇక్కడ ఏమైంది అక్కడక్కడ గ్యాప్స్ వదలడం వలన కాఫర్ డ్యామ్ మొన్న 2020 లో వచ్చిన హైయెస్ట్ ఫ్లడ్స్ కి ఆ కాళ్ళీల్లోంచి 40 కిలోమీటర్ స్పీడ్ లో వాటర్ రావడం జరిగింది 40 కిలోమీటర్ స్పీడ్ లో ఆ ఫ్లడ్ వాటర్ పర్ సెకండ్ కి ఆ స్పీడ్ లో వస్తే ఈ ఒక గ్యాప్స్ లో కిలోమీటర్ నార వెడల్పున్న నదిలో 600 మీటర్ల వెడల్పుంటే ఏమవుతుందండి 10 టైమ్స్ ప్రెషర్ పెరుగుతుంది ఆ ప్రెషర్ తో వచ్చి కిందన ఉన్న డయాఫ్రమ్ వాల్ ని బ్రీచ్ చేసుకుంటూ పోయింది ఆ బ్రీచ్ చేసుకొని పోవడం వల్న ఇంత తలనొప్పి పడి ఉంది దానిపైన ఇంకొక డబుల్ డయాఫ్రమ్ వాల్ కట్టాలి అనే దానిపైన ఐఐటి గాని సిడబ్ల్యూసి గాని అదే విధంగా పీపీఏ గాని వీళ్ళందరూ కూడా అధ్యయనం చేస్తా ఉన్నారు ఇంకా ఇప్పుడు దాకా తేల్చలే ఇదే గజేందర్ సింగ్ షికావత్ గారు కూడా చెప్పారు ఏదైతే డ్యామేజెస్ జరిగినాయో రిపేరింగ్ డ్యామేజెస్ కి దానికి 2000 కోట్ల రూపాయలు కూడా మేము ఇస్తున్నాము డబ్బులు అంటే ఏదైతే ECRF డ్యామ్ ప్లేస్ ఉంటుందో ఆ డ్యామ్ ప్లేస్ లో అగాధాలు పడింది అంటే స్కవర్స్ పడింది ఇప్పుడు దాన్ని శాండ్ తో హైడ్రాలిక్ కంపాక్షన్ చేసి నున్నగా తయారు చేసిన దాని తర్వాత డయాఫ్రమ్ వాల్ కట్టి దానిపైన ECRF డ్యామ్ నిల్చోబెడతారు ఇప్పుడు ఈ 2000 కోట్ల రూపాయలు కూడా మరి ప్రజా సొమ్ముని వేస్ట్ చేసిన వ్యక్తి 2000 క్రోర్స్ అడిషనల్ ఫండ్స్ ఫర్ ద డ్యామేజ్ వర్క్స్ హ్యాపెండ్ అట్ ECRF డ్యామ్ ఏరియా అక్కడ 2000 కోట్ల రూపాయలు కూడా మేము శాంక్షన్ చేస్తున్నామని లెటర్ లో రాసింది మరి ఈ 2000 కోట్ల రూపాయలకి కార్కుడు ఎవడు చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా నిజంగా ఎప్పుడైతే ఈ డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ కట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు ఈ ప్రాజెక్ట్ ఇంత స్టాల్ అయ్యేది కాదు దీని కారకుడు ఎవరు చంద్రబాబు నాయుడు కాదా అని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరినీ గమనించమని కోరుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా గమనించమని కోరుతాం